हेलो फ्रेंड्स नमस्ते। तेलंगाना पे करोना पंजा वारंलोने ऐदु रेट्लु पेरिगिन केसुलु मुप्पु तप्पदंटुन्न निपुणुलु। तेलंगाणाला करोना महामारी मल्ली पड़ग विप्पुतुंदी। सुमारु दादापु 7 नेलल पाटु स्थिरंगा नमोदवुतुन्न कोविड केसुलु मल्ली क्रमंगा पेरुगुतुन्नायि। वारं रोजुल लेकंगा 5 रेट्लु पेरिगायंटे परिस्थिति एंत तीव्रंगा उंदो अर्थमवुतुंदी। ई केसुल्लो 84% केसुलु ग्रेटर हैदराबाद जीहेचएमसी रंगारेड्डि मेडचल मलकाजगिरी जिल्लालु परिधिलोने नमोदवुतున్నాయి। మరోవైపు వారం రోజుల క్రితం 0.73 ఉన్న పాజిటివిటీ రేటు కూడా 5వ పెరిగింది। నిబంధనలు గాలికి వదిలేసి జరుపుకున్న న్యూ ఇయర్ వేడుకల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు భావిస్తున్నారు। ప్రస్తుత పరిణామాలు నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది। ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునేలా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అదనపు పడకలు సన్నద్ధం చేస్తుంది। రెండో దశలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ప్రతి జిల్లా ఆసుపత్రిలో స్వీయ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పడంతో పాటు కోవిడ్ నిర్ధారణ కిట్లను సమకూర్చుకోవడం, కరోనా పరీక్ష కేంద్రాలను పెంచడంపై దృష్టి పెట్టింది। ఔషధాల నిల్వలపై లెక్కలు తీస్తుంది। ప్రజలంతా మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, లేకపోతే రానున్న రోజుల్లో మరింత గడ్డు కాలాన్ని ఎదుర్కొనక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు। ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైనట్లు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు। మనమంతా ఒమిక్రాన్ వేరియంట్ గురించి భయపడుతున్నాం, కానీ మన దగ్గర ఇంకా డెల్టా వేరియంట్ పోనే లేదు। డెల్టాలో వ్యాధి లక్షణాలు 3 రోజుల్లోనే పెరిగిపోతాయి, కాబట్టి ఎవరికి వారి తీవ్రతను గమనించుకోవాలి అని ఆయన పేర్కొన్నారు। ఇంకా ఆయన ఏమన్నారంటే 2021 మార్చిలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మొదలైంది। ఈ దశలో డెల్టా వేరియంట్ ఏప్రిల్ మే నెల జూన్ నెలల్లో భారీ నష్టాన్ని కలిగజేసింది। ఒక్కరోజులో 10,000కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి। రోజు 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు। ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు లభ్యం కాని దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి। ఇప్పుడు టీకాల వల్ల భరోసా ఏర్పడింది। మాస్క్ ధరిస్తే వైరస్ నుంచి రక్షణ పొందవచ్చనే స్పష్టమైన అవగాహన వచ్చింది। స్వీయ నియంత్రణతోనే కోవిడ్ నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు। మూడో దశ కూడా సుమారు 2 నెలల పాటు తీవ్ర ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు।